ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంఐసి వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. పేషెంట్ల వార్డులో పొగలు కమ్ముకుని మంటలు చెలరేగడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వార్డులోని ఓ ఏసీకి ఉన్న స్టెబిలైజర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా సీలింగ్కు అంటుకుంటుండటంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించి కరెంటు సప్లై నిలిపివేసి మంటల్ని అదుపు చేశారు. అక్కడే ఉన్న ఫైర్ ఎక్స్టెన్షనర్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటల్ని సకాలంలో ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రోగుల్ని వేరే వార్డుకు తరలించారు. అయితే విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రిమ్స్ డైరెక్టర్ బానోతు బలరాం నాయక్ తెలిపారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.